భూమికిని ఆకాశమునకును సృష్టికర్తైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము అనగా 2021వ సంవత్సరము మే నెల 6వ తారీఖు గురువారంనకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కృత నిబంధన గ్రంథము అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము. హెబ్రీ 10:25. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. మరలా చదువుతానండి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ దినాన్న అంటే కొన్ని దినములుగా మనతో ఏం మాట్లాడుతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడకు ముందు జరుగుచున్నటువంటి విషయాలు, ఆ దానికి మనం ఎలా సిద్ధపడాలి, ఎలాగా మనం కనిపెట్టుకోవాలి, ఎలా ఎదురు చూడాలి, అలాగే ఏమేమి కార్యములు మనం చేయాలి, ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి విడిచిపెట్టాలి అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా దేవుడి దినాన మనతో ఒక హెచ్చరికను చేస్తూ ఉన్నాడు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో ఈ భూమి మీదకి వస్తాడు. ఒక దినము ఉంది. ఆ దినము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. అయితే ఆయన వస్తాడన్నది మాత్రం నిజం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తే స్వయంగా అనేక సార్లు ఆయన చెప్పారు ఆయన ఏ విధంగా వస్తాడని. కాబట్టి రావడం అయితే తథ్యం. కాబట్టి ఆ దినమునకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధ గ్రంథములో మనకు లిఖించినవి మనం చదువుకోవాలి. రేపొద్దున్న మనల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు, లేకపోతే అన్యులు ఎవరైనా మనతో ఈ మాటలు అడిగినప్పుడు మనం చెప్పగలగాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే లిఖించారని చెప్పడానికి మనం నేర్చుకోవాలి ముందు. అందుకే ఈ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఈ ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి వాటిని విని చదివి గ్రహించిన వాడు ధన్యుడు అంటాడు. అంటే మనం చదవలసిన వారు చదువుతారు, ఒకవేళ చదవలేనటువంటి వారు వినాలి. వినిట మాత్రమే కాదు, చదవటం మాత్రమే కాదు, గ్రహించాలి. ఆ యొక్క మాటల సందర్భానుసారమైనటువంటి మాటలు దేవుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాలు కూడా మనకి లిఖించి ఉంచడాన్ని బట్టి మనం ఎంతగానో ధన్యులం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని బాగా ధ్యానించుట ఎందును, చదువుట ఎందును, వింట ఎందును, గాయకునట ఎందును, అర్థం చేసుకుంటే ఎందును. ఇంకా ఏమంటున్నాడంటే, ఇది నాన్న మీరు ప్రేమ చూపాలి, సత్కార్యములు చేయాలి. అంటే మంచి కార్యాలు చేయాలి. ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలట, పురికొల్పుకోవాలి. రోజు పంపిన వాక్యమే పంపుతుందిలేండి అంటే నాకు కూడా విసుకొస్తుంది. ఎందుకంటే చాలామంది వింటున్నారు కానీ ఎవరూ కూడా దానికి స్పందించట్లేదని నేను ఒకసారి నాలో నేనే ఆలోచన చేసుకుని ఆ మాట కూడా నేను తెలియచేసేసాను. అయితే కొంతమంది స్పందించి ఫోన్లు చేశారు, మీరు అలా అనుకోవడం, మీరు తప్పుగా అనుకోవద్దు, మేము వింటున్నాము, మేము లైక్ చేయట్లేదు లేకపోతే షేర్ చేయట్లేదు అని మీరు అనుకోవద్దు, మేము వింటున్నాము, చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా మాకు అర్థమవుతుంది, మరలా మేము అనేక మందికి పంపుతూ ఉన్నాము అని చెప్పారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. అలాగే పురికొల్పుకోవడం అంటే నేను అలా అని నేను వాక్యం పంపడం మానేశాను అనుకోండి, ఈ వాక్యం మనలో నిలబెరదు. ఈ వాక్యం ఏంటి? ఒకటి ప్రేమ చూపాలి, సత్కార్యాలు చేయాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఓకే, మనం ఈ లోకంలో జరిగేటువంటి విషయాలను చెప్తే ఒకరికొకరికి ప్రేరేపణ రాదు, పురికొల్పడం అవ్వదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను కనుక మనం ఒకరికి పంపిస్తే, ఆ ఒక్కరు ఇంకొకరికి పంపిస్తే, అలాగ ఒకరినొకరు పురికొల్పుకోవడం అవుతుంది అనేటువంటి విషయాన్ని నేను సంతోషంగా మీతో వ్యక్తపరుస్తున్నాను. విన్నటువంటి మీరు కూడా మీ మీ ఫోన్లోకి వస్తున్న దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని రాకడ సమీపంగా ఉంది, అంత్యదినంలో మనమున్నాం, అపాయకరమైన కాలములు వచ్చాయి, మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, ఇప్పుడు మనకు ఆదరణ ఇచ్చేది ఒకటే దేవుని యొక్క వాక్యం. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడింది కొన్ని దినముల ముందు. కాబట్టి ఈ దినము మనము ప్రభు దినము అనగా ఆ దినము 2వ రాకడ యొక్క దినము సమీపిస్తుంది, దగ్గరగా ఉంది. ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. కానీ ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. కొందరు అనుకుంటున్నారంట, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు కదా, ఆయన ఎక్కడ వస్తాడులే
కానీ ఆయన అనుకొనని గడియలో వచ్చేటువంటి దేవుడని మరి ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రేమ చూపుటకు కొంతమంది ఉంటారండి, ఒక అందరిని ఉద్దేశించి చెప్పట్లేదు కానీ కొంతమంది వారు ప్రేమ చూపుతారు. ఎవరి మీద అంటే వారి ఇంట్లో వారి మీద, వారి రక్త సంబంధికుల మీద, వారికి ఎంతగానో దగ్గరగా ఉన్నటువంటి వారి మీద, లేకపోతే వారికి ఇష్టమైన వారి మీద. కొంతమంది మాత్రమే, కొంతమంది ఉంటారు అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తారు, అందరినీ ఒకే విధంగా ఆ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తారు, పరిచయం చేస్తారు. కొంతమంది ఉంటారు అసలు వారిని వారు తప్ప ఎదుటి వారిని ప్రేమించేటువంటి వారు ఉండరు. అందులో మనం ఏ కేటగిరీలో ఉన్నామో ఎవరికి వారికి తెలుసు. ఏదేమైనప్పటికీ ప్రేమ చూపడం అంటే అది చాలా పెద్ద విషయం. కానీ ఆ ప్రేమ చూపేటప్పుడు ముందు ప్రేమ చూపేది ఎలా అంటే మాటల్లోనే వచ్చేయాలి. మన మాటలోనే ప్రేమ ఉండాలి, కనికరం ఉండాలి. మరి అలాగే సత్కార్యము చేయాలి అంటే కార్యములు చేయాలి. అందుకే భక్తుడైనటువంటి యాకోబు రాస్తాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసుని అని చెప్పుకుంటూ తిరగడం కాదు, కానీ క్రియలు చేయాలి, అదే సత్కార్యము అనగా మంచి కార్యము. ఏంటి మనం మంచి కార్యం చేయాలి అని అంటే, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను చూస్తున్నటువంటి విషయాలను చెప్తా ఉన్నాను. పేర్లు పెట్టడం లేదు, పేర్లు పెడితే వారిని నేను పొగిడినట్టు అవుతుంది, దేవునామానికి మహిమ రాదు కాబట్టి పేర్లు చెప్పడం లేదు. మీరు చూసి ఉంటే వారిని బట్టి అని వారిని బట్టి దేవునామాన్ని స్తుతించవచ్చు. కొంతమంది దేవుని సేవకులు కావచ్చు, లేకపోతే మామూలుగా ఉన్నటువంటి చాలామంది విశ్వాసులు కూడా తమకున్న దాంట్లోనే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి శానిటైజర్లు, సోపులు, హ్యాండ్ వాష్లు, తర్వాత మాస్కులు కొనుక్కెళ్ళి లేని వారికి ఇస్తున్నారు. ఇంకొంతమంది ప్రేమపూర్వకమైన కార్యము ఆహారం సిద్ధపరిచి ప్యాకింగ్ చేసి మరి తమకున్న దాంట్లోంచే కొద్దిగా ఒక 10 మందిగా కూడుకొని వారు చేస్తున్న సత్కార్యములు ఎంతో దేవుని నామానికి మహిమకరంగా చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషిస్తూ ఉన్నాను. అయితే మేము కువైట్ దేశంలో ఉన్నాము, ఏదో మేము ఈ సమయంలో చాలా ఇదిగా ఉంటున్నామని చాలామంది అనుకుంటున్నారు. కానీ దేవునికి తెలుసు, ఒకవేళ మేము చేయవలసి వస్తే మేము కూడా చేయాలి, దూరదేశంలో ఉన్న వారిమైనా. అయితే చేస్తున్నది చెప్పుకోకూడదు కాబట్టి కొన్ని కొన్ని కార్యాలు చేసేవారు కూడా ఉన్నారు, లేకపోలేదు. మళ్ళీ ఇందులోనే దొంగలు ఉన్నారండో, కరోనా పేరు చెప్పి మా ఊరిలో మా గ్రామంలో ఇలా ఉన్నారు అలా ఉన్నారని ఫొటోస్ చూపించి చాలామంది డబ్బుని దండుకుంటున్నారు, అడిగి తీసుకుని వారు స్వయానికి వాడుకుంటున్నారని విన్నటువంటి వార్తలు కూడా ఉన్నాయి. అలా కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సత్కార్యము చేయమని, ప్రేమ చూపించమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను మీకు ఒక కొత్త ఆజ్ఞను ఇస్తా ఉన్నాను అంటాడు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు. నేను కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, ఏంటో తెలుసది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ కొత్త ఆజ్ఞే మనకు యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంది అన్నప్పుడు మనం చేయవలసినటువంటి కార్యం. అప్పుడు ఎవరు చేయలేరండి, ఇప్పుడే ఒకరినొకరు ప్రేమించుకోలేనటువంటి జీవితాలు, ఒకరినొకరు క్షమించుకోలేనటువంటి జీవితాలు, ఒకరినొకరు మరి ప్రేమతో మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కానీ మనం దేవుని రాకడకు నేర్చుకోవలసినది ఒక్కటే, సత్కార్యములు చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి, అలాగే ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఉండాలి. మనం చేస్తున్న క్రియలను బట్టో మాటలను బట్టో ఎదుటివారు బాధపడే విధంగా కాకుండా మనల్ని బట్టి వారు ప్రేరేపణ కలిగిన వారే, నేను కూడా ఇలా చేయాలి, నేను కూడా ఇలా ఉండాలి, దేవునికి ఇష్టడిగా ఉండాలి, దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని ఒకరికొకరు పురికొల్పుకున్నటువంటి కార్యాలు చేయడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రియలు చేయడం మనం నేర్చుకోవాలి ఇప్పటి నుంచే. అలాగే కొంతమంది దైవజనులు వారికి ఉన్నటువంటి మందిరాలను, వారికి ఉన్నటువంటి డబ్బును ఆర్థికంగా వారు బెడ్లు కొని, ఆక్సిజన్ కొని, మరి అనేక మందికి సహాయపడుతున్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. సరే, మనం ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లు అయితే ప్రేమ కలిగి ఉంటాము, సత్కార్యములు చేస్తాము, ఒకరినొకరము పొరుకొలుపుకుంటాము అనేటువంటి దృఢమైన విశ్వాసంతో, దృఢమైన నమ్మకంతో ముందుకు వెళ్దాం. కాబట్టి దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులరా, మనము దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని గుర్తిరుగుతున్నాము. అది తప్పకుండా వస్తుంది. అయితే మన హృదయాలను స్థిరపరచుకుని ఓపిక కలిగి, ప్రేమ కలిగి,
సత్కార్యము చేస్తూ స్వస్థబుద్ధి కలిగిన వారమే ప్రార్థనలతోనూ మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. చెప్పిందే చెప్తున్నాము అని అనుకోవద్దు. రేపటి దినాన మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంలోనికి వెళ్ళనై ఉన్నాం. ఎందుకంటే కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారు, కానీ దేవుని వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు అని, దాని గురించి మనం చాలా ఎక్కువగా దేవుని యొక్క రాకడ గురించి, రాకడ ముందు జరిగిపోయే సంభవాల గురించి నేర్చుకుందాం. అంతవరకు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం భయపడకుండా ధైర్యంగా ఉంటూ దేవుని రాకడకు ఇవన్నీ సూచనలే తప్ప ఇప్పుడే దేవుని యొక్క రాకడ రాదు అలా అని ఆలస్యం చేస్తున్నాడని మనం నిర్లక్ష్యం చేయకుండా సిద్ధపాటు కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన దేవుని యొక్క వాక్యాన్ని చాలా మరి ఆసక్తితో వింటూ ఉన్నటువంటి మనం చేయవలసినటువంటి కార్యం సత్కార్యం అంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా అనేకులకు పంచిపెట్టుటలో ఒక భాగమే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రియులైన వారందరికీ, మీ మొబైల్లో ఉన్నటువంటి వారందరికీ షేర్ చేయండి. షేర్ చేసినప్పుడు మీరు ఒక మెసేజ్ పెట్టండి, మీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పండి, నేను మీకు పంపించను, అంతేగాని పంపుతున్నానని మీరు బాధపడవద్దు అని చెప్పి షేర్ చేయండి. అలా షేర్ చేసినప్పుడు మీకు ఎవరైనా మాకు పంపొద్దు అన్నప్పుడు పంపవద్దు, బలవంతమేమీ లేదు. దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ పంపిస్తే, 100 మందికి పంపిస్తే కనీసం ఒక్కరైనా ఇద్దరైనా వింటారు కదా. నేనైతే 100 మందికి పంపిస్తున్నాను, అందులో 4 వింటున్నారు, 10 మంది వింటున్నారు, దేవునికి తెలుసు, వారికి కూడా తెలుసు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చాలా శ్రేష్టమైంది. రాబో దినాల్లో అది కూడా మనకి కరువు అవుతుంది. ఉన్నటువంటి దినాల్లోనూ మనం వినుట ఎందును, చదువుట ఎందును, ధ్యానించుట ఎందును, గ్రహించుట ఎందును, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నట్లయితే మనం ధన్యులమని వాక్యం చెప్తుంది. కాబట్టి రాకడకు సిద్ధపడాలంటే ముందు వాక్యం వినాలి, ఆ వాక్యాన్ని అనేకులకు పంచిపెట్టాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. అటువంటి విశ్వాసం ద్వారా మాత్రమే మనం దేవుని ఎదుట నిలువబడగలుగుతాము. అటువంటి ధైర్యం, అటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా మరి దేవుని నామానికి మహిమ. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు పంచడానికి ఈ దినమే సత్కార్యము అంటే ఇది కూడా మంచి కార్యమని మరి ఈ దినం నుంచి ప్రారంభిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తుతియు ఘనత మహిమ పొందనర్హుడైనటువంటి మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినములన్నీ మీ కృపాక్షేమలు తోడుగా ఉంచారు, మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ఈ దినమున, ఈ క్షణమున అనేక మంది ప్రభువా కరోనా వైరస్తోనూ, అలాగే నా ప్రభువా అంత్య దినముల్లో, పాయకరమైన దినముల్లో ప్రవేశిస్తూ అధైర్యముగా ఉంటూ తమకు తాము నా ప్రభువా బలహీనులుగా ఉన్నారు. వారిని క్షమించండి, కనికరించండి. మీ వాక్యం చేత వారిని బలపరచండి, ధైర్యపరచండి. వారి ఆత్మను మీకు యోగ్యమైనదిగా చేసుకోండి. వారి జీవితాలను మీ చేతులకు అప్పగిస్తుండగా వారిని మీరు మీ యొక్క వాక్యము చేత, వాక్యం అనేటువంటి బంధము చేత వారిని బలపరచమని, తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అలాగే మీరు అక్కడ కొరకు సిద్ధపాటును అనేకులకు మీ దివ్యమైన మీ మధురమైనటువంటి మాటను పంపించడానికి ప్రేరేపణ అడిగించి వారిని పురుకొల్పమని, సహాయం చేయమని, అతి త్వరలో భూమి మీదకి మరలా రానిన్న మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.